కన్న కొడుకులే కషాయిలుగా మారి తల్లిని చూడకపోతే ఆ వృద్ధ తల్లి ఆవేదన ఎలా ఉంటుందో కర్నూలు జిల్లా రుద్రవరం మండల పరిధిలో చోటు చేసుకున్న ఘటన చూస్తే అర్థమవుతుంది. జన్మనిచ్చిన తల్లిని చీపో అంటూ సూటిపోటి మాటలతో కన్న కొడుకులు వేధిస్తుంటే ఆ వృద్ధ తల్లి బ్రతికేది ఎలా? అందుకే ఆ తల్లి చెరువులో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. పెద్దరాజు చెరువులో ఆత్మహత్యా యత్నం చేయబోగా అటుగా వెళుతున్న ఓ వ్యక్తి నీటిలో మునిగిపోతున్న ఆ వృద్ధురాలిని గమనించి వెంటనే చెరువులో నుండి ఆ తల్లిని బయటికి తీసి ఆ వృద్ధ మహిళ ప్రాణాలు రక్షించాడు. ఈ నేపథ్యంలో తనకి వచ్చిన కష్టాన్ని చెప్పుకుంది ఆ తల్లి. తనకు ముగ్గురు కొడుకులు ఉన్నారని కానీ ఏ ఒక్కరూ తన బాగోగులు కానీ ఆహారాన్ని కానీ పెట్టని పరిస్థితి అని తెలిపింది. తనకు వచ్చే వృద్ధాప్య పెన్షన్ కూడా వాళ్లే తీసుకుని నన్ను పట్టించుకోవడం లేదని అందుకే ఈ ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు చెప్పింది. చూశారు కదా, రోజు రోజుకు మారుతున్న సమాజంలో మనుషుల మధ్య ప్రేమానురాగాలు జాలి దయ అనేవి ఎక్కడా కానరావడం లేదు. సమాజంలో నైతిక విలువలను మరిచి జీవిస్తుందనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. ఇది కేవలం మనకు తెలిసిన ఓ కన్నతల్లి ఆవేదన మాత్రమే. మొత్తం దేశం వ్యాప్తంగా చూసుకుంటే ఎందరో వృద్ధ తల్లుల బాధ మన కళ్ల వద్ద తునికసలాడుతుంది. జన్మనిచ్చిన తల్లిని మరిచి ఆ దైవానికి ఎన్ని పూజలు చేసినా నిషా ప్రయోజనమే అనేది గమనించాలి. ఒక పిల్లడు చచ్చిపోయినాడు. ఇప్పుడు ఇద్దరు కొడుకుల పుట్టాలు నీకేం కష్టం వచ్చింది? ఇప్పుడు ఎందుకు పోయినా అక్కడ ఎందుకు పోయినా చెర్లేకి? నాకు ఎవరు ఇంట్లో కోడలు కోడలు అన్నం పెట్టమనా? ఎవరు అన్నయ్య సామ పని? ఏ పేరు? ఆమె పేరు బీబీనా? కోడలు బీబే? ఏ కొడుకు పిల్ల? ఏ కొడుకు పిల్ల? ఆమె కొడుకు ఏమని లేదా? ఏ కొడుకు పిల్లము? ఏం పేరు ఆయన? పేరు ఆయన కొడుకు పేరు? నీ కొడుకు పేరు? మూడో కొడుకు పేరు? అది ఏమి ఎక్కడ పొమ్మనంటే నువ్వు చెరులే కూడమేనా? పిచ్చన్ రాలా? పిచ్చన్ వచ్చింది లేదా నీకు? మరి నీకే పిచ్చేత బతకొచ్చు కదా. వాళ్ళతేమంతా పిచ్చన్ వాళ్ళ తీసుకుంటారా? ఎవరు తీసుకునేది? బీబీనా? అన్నం పెడతారా లేదా? ఇప్పుడు ముండికి పెడతారు. ముగ్గురు కొడుకులు ఉన్నారు, మీ ఇద్దరు కొడుకు పోవచ్చు కదా? నేను పెడతాను, అన్నం పెడితే నేను సతాయిస్తాను చెప్పి తీసుకున్నాడు. పింఛన్ తీసుకున్నాడు. వాడే పింఛన్నాడు, వాడే చేస్తున్నాడు. ఇప్పుడు నేను పింఛన్ చెప్పుకొని వచ్చినాను. ఉండాలే పోయింది కాసులు అంటారు. కాశన్న పేరు కాసులు. నేను సాకుతున్నాడా? అన్నం పెట్టడం లేదు ఇప్పుడు. పోతే చెరువులకి ఇప్పుడు ఏం చేయమైనా? చెరువు కాడికి అని సావనికి పోయినా? సావనికి పోయినా? సచి ఏం చాయి చావు? ఇప్పుడు పింఛన్ వచ్చిందా? తిని ఉండొచ్చు కదా. ముగ్గురు కొడుకులు ఎవరో ఒక షేర్ చేయాలి నేను. ఇప్పుడు చెరువులో పడింటి ఎవరు తీసుకొచ్చినారు నిన్ను? ఆ బాబు తీసుకొచ్చారు. నీళ్ళు దిగి తీసుకొచ్చారు. నువ్వు ఎక్కడ పోతుంటే? అప్పనపల్లె పోతున్నావా? దూకేత చూసినావా? నాడు పోయేటప్పుడు లోపల ముందే పడింది. ముందే పడింది.